నమస్కారం, గోరట్ల మాధవ్, హిందూపురం ఎంపీ. వ్యభిచారంలో చిత్తహస్తుడు ఆయన. ఇవాళ చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏనుగెళ్తుంటే కుక్కలు మొరిగినట్టు చంద్రబాబు గారి గురించి మాధవ్ మొరుగుతున్నట్టు ఉంది. అసలుకి హిందూపురం ప్రజలు, హిందూపురంలో ఉన్నటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలు, సర్పంచ్కి కూడా పనికిరానటువంటి ఇలాంటి వ్యభిచారిన మనం ఎంపీగా ఎన్నుకుందని 2024 ఎప్పుడొస్తుంది, ఈ గోరంట్ల మాధవ్కి ఎప్పుడు చమర గీతం పాడదామని ప్రజలు రెడీగా ఉన్నారు. ఇవాళ కియా మోటార్స్ గురించి గోరంట్ల మాధవ్ మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే కియా మోటార్ వాళ్ళని తిట్టినటువంటి బండబూతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్లీష్లోకి మార్పించుకొని ఏం మాట్లాడాడో తెలుసుకొని, అసలు బాబు ఇలాంటి ఎంపీలు ఎన్నుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఇలాంటి వాళ్ళని ఎంపీలుగా చేసినటువంటి నాయకుడు ఇంకెలాంటి వాడు అని భయపడి కియా మోటార్ కూడా బయటికి పారిపోవడానికి రెడీగా ఉన్నారని, నీ దెబ్బకే ముఖ్యంగా గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీ దెబ్బకే వాళ్ళు భయపడిపోయారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు సీఐగా ఉన్నప్పుడు అవినీతిలో ఎంత చిత్తహస్తుడివో నువ్వు చేస్తున్న ఏ స్టేషన్కి వెళ్ళి అడిగినా సరే తెలుపుతారు. లంచం లేకుండా ఏ పని చేయడం నీకు అలవాట్లేదు. అలాంటి వాటివి ఇవాళ హిందూపురం ప్రజలు ఏదో అమాయకంగా ఒక్క ఛాన్స్ అంటే అందరితో పాటు నీకు కూడా ఓట్లేసిన పాపానికి ఇవాళ నరక యాతన అనుభవిస్తున్నారు హిందూపురంలో. నువ్వు చేసే హెరాస్మెంట్కి, ప్రజలను పెట్టే ఇబ్బందులకి నరక యాతన అనుభవిస్తున్నారు. 2024 ఎప్పుడు వస్తుందా? ఇలాంటి వాళ్ళని ఎప్పుడు తరుగుదామా? ఇలాంటి మురిగే వాళ్ళని ఎప్పుడు పాలదోలదామా హిందూపురం నుంచి అని ప్రజలు రెడీగా ఉన్నారు. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం అంటే ఏనుగు వెళ్తుంటే కుక్క మురిగినట్టు ప్రజలు అసహించుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకుండా ఉంటే మంచిదని పార్లమెంట్ సభ్యుడిగా నీకు హితవు పలుకుతున్నాం. ఇకపోతే మొన్నటి వరకు మా పార్టీలో అనకాపల్లి ఎంపీగా పనిచేసినటువంటి అవంతి శ్రీనివాస్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను 3 ముక్కలు చేస్తే రాష్ట్రంలో ఆయన 3 ఎన్నికయ్యాడు. అవంతి శ్రీనివాస్ గారు ఒకసారి ప్రజారాజ్యం, 2వ తెలుగుదేశం ఎంపీ, 3వ వైసీపీ. అంటే వీళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి కొంతమంది రాష్ట్రంలో రెడీగా ఉంటారు. ఆ కోవలో అవంతి శ్రీనివాస్ గారు ఒకరు. ఆయన అంటాడు మీకు 3 రాజధానులు అక్కడ లేకపోతే వైజాగ్లో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలని రాజీనామా చేయించండి, రెఫరెండం కోరండి అన్నాడు. ఓకే, అవంతి శ్రీనివాస్ గారి ఛాలెంజ్కి మేము సిద్ధం. వాళ్ళ 4 పాటు అమరావతికి సంబంధించినటువంటి 31 ఎమ్మెల్యేలుని రాజీనామా చేపిద్దాం. పోనీ 31 అంటే మీరు భయపడతారేమో, అమరావతికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు మీ శాసనసభ్యులు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు మా దాంట్లోంచి మీరు కొనుక్కుంటే మీ దాంట్లో గెలిపాడు కాబట్టి 7 శాసనసభ్యులు. మా ఎంపీ జయదేవ్ గారు రాజీనామా చేస్తాడు. మీ 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేపియండి, అక్కడ 4 ఎమ్మెల్యేలు మేము రాజీనామా చేపిస్తాం. మొత్తం 8, 4, 12 ఒకేసారి ఎలక్షన్కి వెళ్దాం. ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారో ఒక్కసారి రెఫరెండానికి వెళ్దాం. అవంతి శ్రీనివాస్ గారు, మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి భజన మాని మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించండి, మా ఎంపీని అక్కడ ఉన్నటువంటి 4 శాసనసభ్యుల్ని మీరు రజన్ చేపిస్తాం, మీరు ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యుల్ని మీరు రజన్ చేపియండి, 12 పట్టుకొని ఎన్నికల్లోకి వెళ్దాం. ఎవరు ప్రజల తరపున ఉన్నారు,
ఎవరు ఏ ప్రజలు ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో తెలిపేది. దయచేసి మీరు మాట్లాడేవన్నీ ఇక్కడ కట్టుకథలు. ఇవాళ భూ కబ్జాదారులని ఎక్కడ ఎంకరేజ్ చేయొద్దు, ఎవరైనా చేస్తే అరెస్ట్ చేసామన్నారు వైజాగ్లో అని చెప్పారు. కరెక్టే, మీరు చెప్పిన దాన్ని మేము కూడా కరెక్టే అంటాం ఇవాళ. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కబ్జా చేయాల్సిందంతా విజయసాయి రెడ్డి గారి ద్వారా కబ్జా చేయించేశారు. ఇంకేముంది అక్కడ మిగిలింది? కబ్జా చేయించి తక్కువ ధరలకి అక్కడ ల్యాండ్లు కొని మీరు మూడు రాజధానులని అక్కడికి షిఫ్ట్కి పెడుతున్నారు. మీరు ఇంకేముంది అక్కడ? వైజాగ్ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇవాళ అమరావతి రాజధాని వస్తుందంటే రాష్ట్ర ప్రజలు పండగ చేసుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులంటే ఎవరికి నిద్ర పట్టలేని పట్టినటువంటి రాత్రులు ఇక్కడ అమరావతి ప్రజలకి అనుకుంటున్నారు. వైజాగ్లో ఆఖరికి మనం పేపర్లో చూసాం, ఎప్పుడూ లేదు, ఆ ఓట్లలో దిగి ఆ ఓట్లలో అమ్మేసే వ్యక్తులు తయారయ్యారు. అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి వైజాగ్లో ఎలాగుందంటే కడపలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి గోండాలు అందరూ కూడా కడపలో టెస్ట్ వేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి భూ ఆక్రమణలను బెదిరించడం, అలాగే ఏ అయితే క్వారీలు ఉన్నాయో గ్రానైట్ క్వారీలు వాళ్ళని బెదిరించడం, వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా భయం గుప్పెట్లో ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు జీవిస్తున్నారన్న సంగతి అవంతి శ్రీనివాస్ గారికి తెలియట్లేదు అనుకుంటా. కాబట్టి మంత్రి గారు, మీరు మూడుసార్లు మూడు పార్టీల్లో గెలిస్తే గెలవచ్చు. ఇవాళ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నటువంటి రాజధాని గురించి మీరు చెప్పారు నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపమని. మీ నోటితో మీరే చెప్పారు కాబట్టి ఆ నలుగురితో రాజీనామా చేపిస్తాం, మా ఎంపీ గారితో చేపిస్తాము, అలాగే మీ ఏడుగురు శాసనసభ్యులతో రాజీనామా చేపిస్తే ఎన్నికలకు వెళ్తే ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఛాలెంజ్కి ఒప్పిస్తే మేము కూడా రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.